హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్ ఆస్ట్రాలజీ. సో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, మీరు ఏం వినాలనుకుంటున్నారో చెప్పండి అనగానే చాలా క్వశ్చన్స్ వచ్చాయి. లైక్ సో 300+ ఉన్నాయి అందులో కామెంట్స్. మనము ఈ వీక్ నుంచి ఎవ్రీ వీక్ కూడా క్వశ్చన్ ఆన్సర్స్ చూద్దాం, ఎందుకంటే అక్కడ ఉన్న వాటిని ప్రతిదానిలో ఒక 4 to 5 క్వశ్చన్స్ ఆర్ 6 క్వశ్చన్స్ తీసుకుని వాటిని నేను ఆన్సర్ చేస్తాను. అండ్ సో ఫస్ట్ క్వశ్చను, ధనస్థానాల్లో నీచ గ్రహాలు గురించి చెప్పండి. ఓకే, సో మనకి జ్యోతిష శాస్త్రం ప్రకారము ఉచ్చపట్టిన గ్రహాలు వాటి శ్రేష్టమైన వాటిని ఇస్తాయి. అంటే లైక్ ఉచ్చపట్టిన గురువు అనుకోండి, ఇట్ గివ్స్ ఎక్సలెంట్ నాలెడ్జ్, అంటే ఉన్నత విద్య, గౌరవము, ఇవన్నీ. అయితే నీచపడినప్పుడు ఇట్ గివ్స్ మనీ. మనం ఏమనుకుంటాం అంటే ఉచ్చపట్టిన గ్రహాలు చాలా మనీ ఇస్తాయి అనుకుంటాం, కానీ కాదు. యాక్చువల్గా చెప్పాలంటే ఉచ్చపట్టిన గ్రహాలు వాటి అధికారాన్ని, వాటి శ్రేష్టమైన లక్షణాలని ఇస్తాయి. మనకి పూర్వకాలము అన్నిటికన్నా తక్కువ విలువ ఇచ్చింది ధనానికి. అంటే ఎక్కువ చదువుకున్న వాళ్ళు, లేకపోతే ఎక్సలెంట్ నాలెడ్జబుల్ పీపుల్, లేదా శక్తి సామర్థ్యాలు, వీటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉండేది, మనీ లాస్ట్ ఉండేది. బట్ ఇప్పుడు వచ్చేటప్పటికి ఏంటంటే మనకి మన ఇప్పుడున్న కాలానికి సంబంధించి నీచగ్రహాలు అయినా కూడా దే విల్ గివ్ ఎక్సలెంట్ మనీ. ఫినాన్షియల్స్ని ఇవ్వడంలో నీచగ్రహాలు ఏమీ తక్కువ కాదు. ధనస్థానంలో గ్రహాలు నీచపడ్డా కూడా ఇబ్బంది ఏమీ లేదు, అవి మంచి చేస్తాయి, అంటే మంచి ధనాన్నే ఇస్తాయి. అయితే ధనాధిపతి నీచపడితే, అంటే మనకు రెండు భావాల నుంచి మనకు ఫినాన్షియల్స్ వస్తాయి కదా, ఒకటి లైక్ 11th హౌజు, సెకండ్ హౌజు. ఒకవేళ అవి కనుక నీచపడితే అప్పుడు కూడా మనీ రావడానికి ఏమి ఇబ్బంది లేదు, ఫినాన్షియల్స్ బాగానే ఉంటాయి. కాకపోతే వాటికి సంబంధించిన భావము ఏదైతే ఉంటుందో అవి కొంత ఇబ్బంది పడవచ్చు. అంటే కుటుంబ స్థానము, కుటుంబానికి సంబంధించిన ఇవి కానీ, లేదా సొసైటీలో మనకి 11th సొసైటీ కాబట్టి వాటి స్థానానికి సంబంధించి కొంత అవమానాలు ఉండడం కానీ ఉండొచ్చు. బట్ ఏ గ్రహం అయినా సరే, అంటే ధనస్థానాల్లో గ్రహాలు నీచపడ్డ గ్రహాలు ఉన్నా, ధనాధిపతి కానీ లాభాధిపతి కానీ నీచపడ్డా, మంచి మనీ సంపాదించడానికి మటుకు ఎలాంటి ప్రాబ్లము ఉండదు అనైతే చెప్పచ్చు. నెక్స్ట్, షష్టాష్టకాలు ఇంపాక్ట్ ఆన్ ఫ్యామిలీ గ్రోత్. ఓకే, షష్టాష్టకాలు అంటే ఒక రెండు రాశులు, అంటే లైక్ మన రాశి నుంచి ఆరో భావం కానీ 8వ భావం కానీ అయిన రాశి వాళ్ళని పెళ్లి చేసుకోవడం. సో ఇది షష్టాష్టకాలు అంటారు. షష్టాష్టకాలు ఫ్యామిలీ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందంటే చాలా ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకంటే మ్యారేజ్లో చాలా విషయాలు ఉంటాయి కదా, మనకి ఫ్యామిలీ ప్రొటెక్షన్ ఉంటుంది, గ్రోత్ ఉండాలి, అలానే ఫినాన్షియల్గా. అంటే షష్టాష్టకాలు అనేవి వాళ్ళిద్దరి మధ్యలో ఉండే అండర్స్టాండింగ్ని ఇబ్బంది పెడతాయి. అంటే భార్య ఒకటి చెప్తే భర్త ఇంకోటి అండవు, అంటే వీళ్ళిద్దరి మధ్యలో ఒక పాయింట్ దగ్గర కలవడం అనేది ఉండదు. ఇట్ డజంట్ మీన్ దట్ దాని అర్థము వాళ్ళిద్దరి మధ్యలో కంపాటిబిలిటీ ప్రాబ్లమ్సే ఉంటాయి తప్పించి అది ఫ్యామిలీ గ్రోత్ మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపించదు. అంటే ఒక మనీ సంపాదించే విషయంలో కానీ, లేదా ప్రొఫెషనల్లీ గ్రోత్ ఉండే విషయంలో కానీ, అవన్నీ కూడా మళ్ళీ మనకి సప్తమాధిపతి ఎక్కడున్నారు, లేకపోతే ధనస్థానానికి ఆధిపత్యం ఎట్లా ఉంది, మిగిలిన హారోస్కోప్ మీద ఉంటుంది. షష్టాష్టకాలు అనేవి ఏంటంటే ఇద్దరి మధ్యలో, ఆ భార్యాభర్తల మధ్యలో అండర్స్టాండింగ్ని మటుకే ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుంది. అంటే వాళ్ళు ఒక పాయింట్ దగ్గర, ఎస్ నువ్వు ఒకటంటే నేను ఒకటంట, నువ్వు కాంప్రమైజ్ అయితే నేను అవుతాను, నువ్వు ఇలా అవ్వకపోతే నేను అవ్వను, అంటే మానసికంగా వాళ్ళిద్దరు ఇబ్బంది పడతారు తప్పించి షష్టాష్టకాలకి, ఫినాన్షియల్ ప్రోగ్రెస్కి కానీ, కెరియర్ గ్రోత్కి కానీ, మిగిలిన విషయాలకు కానీ సంబంధం లేదు. అది ఒక మానసికంగా ఇద్దరి మధ్యలో ఉండే కంపాటిబిలిటీని మటుకు డిస్టర్బ్ చేస్తుంది. అంటే హార్మనీ ఆఫ్ ద ఫ్యామిలీ దెబ్బతింటుంది ఎప్పుడు పోట్లాడుకుంటూ ఉండడం వల్ల. కానీ ఫినాన్షియల్ గ్రోత్కి కానీ, లేకపోతే అధికార యోగం కానీ, లేకపోతే అభివృద్ధికి కానీ, లేదా ఒక ఫ్యామిలీ మ్యారేజ్ అయిన తర్వాత ఒక మంచి పొజిషన్కి చేరుకోవడానికి కానీ, వేటిని షష్టాష్టకాలు ఆపవు. షష్టాష్టకాలు అనేవి వాళ్ళిద్దరి మధ్యలో ఉండే కమ్యూనికేషన్ని మటుకే ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. అండ్ ఎస్, D10లో ఓన్ హౌజ్ ఎగ్జాల్టేషన్లో ఉన్న గ్రహాలు D9లో డెబిలిటేట్ అయితే. ఓకే, ఇప్పుడు మనము ఎలా తీసుకోవాలంటే, రాశి చార్ట్లో డెబిలిటేటెడ్ అంటే నీచపడి, నవాంశలో ఉచ్చ, లేదా నవాంశలో నీచపడి
దశాంశలో ఉచ్చపట్టి. సో అప్పుడు ఎలా చూసుకోవాలంటే, మీరు కెరియర్ వరకు చూసుకునేటప్పుడు, అంటే D10లో ఎగ్జాల్టేషన్లో ఉన్న గ్రహాలు మీ కెరియర్లో ఉన్నత స్థితిని లేదా ఉన్నతమైన వాటిని ఇండికేట్ చేస్తూ ఉంటాయి. ఒకవేళ మీ D10 చార్ట్లో లగ్నాధిపతి ఉచ్చపట్టి ఉన్నాడు అనుకోండి, కెరియర్లో మంచి గ్రోత్ ఉంటుంది, మంచి గుర్తింపు ఉంటుంది, అండ్ హై పొజిషన్స్ని చూస్తారని అర్థం. అయితే ఒకవేళ మనకి ఎట్లా అంటే, నవాంశ అనేది బలం కింద కూడా తీసుకుంటారు. నవాంశలో గ్రహాలు ఒకవేళ నీచ పడితే బలం తగ్గుతుందని అంటారు. దట్ ఈస్ ట్రూ. అయితే రాశి చార్ట్లో కానీ దశాంశలో కానీ ఉచ్చపట్టిన గ్రహం నవాంశంలో నీచ పడితే దాన్ని ఎలా తీసుకోవాలి? సింపుల్గా ఈ కాంబినేషన్, ఈ క్యాలిక్యులేషన్ ఉన్నప్పుడు యూ గో టు షడ్బలాల్లోకి వెళ్ళండి. మనకి షడ్బలాల్లో బార్ గ్రాఫ్స్లో ఉంటాయి. జగన్నాథ్ హోర చూసినట్టయితే అది మనకి 200-250కి ఉంటుంది షడ్బల హయ్యెస్ట్. మామూలు మిగిలిన సాఫ్ట్వేర్స్లో చూసినప్పుడు 550 అట్లా ఉంటుంది హయ్యెస్ట్ షడ్బల అన్నమాట. సో రాశి చార్ట్లో కానీ D10లో కానీ, D1 or D10లో ఉచ్చపట్టిన గ్రహాలు D9లో నీచపడితే ఎలాగ అబ్బా దీన్ని అసలు ఇది బలం ఉన్నట్ట లేనట్ట, ఆ గ్రహం ఎట్లా ఇస్తుందని అర్థం చేసుకోవాలంటే సింపుల్గా షడ్బలాల్లోకి వెళ్ళి షడ్బలాల్లో ఆ గ్రహానికి కనుక 100 కన్నా అబౌవ్, అంటే నేను జగన్నాథ హోర పారామీటర్గా తీసుకుని చెప్తున్నాను, జగన్నాథ హోర సాఫ్ట్వేర్లో 100 కన్నా అబౌవ్ ఉంటే ఆ గ్రహానికి బలం ఉన్నట్టే. నీచపడ్డా కూడా, నవాంశంలో నీచపడ్డా షడ్బలాల్లో 100 కన్నా ఎక్కువ ఉన్నట్టయితే ఆ గ్రహానికి బలం ఉన్నట్టే లెక్క. అదే మనకి రవి లాంటి గ్రహానికి 150-170 అట్లా ఉందనుకోండి, ఇట్స్ హయ్యెస్ట్ అనమాట, చాలా బాగున్నట్టు. మిగిలిన సాఫ్ట్వేర్స్లో 350 కన్నా తక్కువ ఉంటే గ్రహానికి బలం తక్కువ ఉన్నట్టు. 350 కన్నా అబౌవ్ ఉన్నప్పుడు ఆ గ్రహం నీచపడ్డా కూడా షడ్బలాల్లో బలం ఉన్నట్టే. అంటే షడ్బల అనేది నవాంశని, ప్లేస్మెంట్ని, డైరెక్షనల్ స్ట్రెంగ్త్, ఇట్లాగా 6 రకాలైన పరిస్థితులను తీసుకుని ఆ గ్రహానికి బలం వచ్చిందో లేదో చెప్తుంది. సో కాబట్టి ఇలాగా రాశి చాటు, దశాంశ, నవాంశలో ఒక చూట బలంగా అంటే ఉచ్చపట్టి ఒక దగ్గర నీచపడి ఉన్నట్టయితే వాటికి మనము షడ్బలాల్లో చూసుకోవడం వల్ల ఆ ప్లానెట్కి బలం ఉందా లేదా, ఆ భావానికి బలం ఉందా లేదా అనేది అర్థమవుతుంది. అందుకే షడ్బలాలు చాలా ఇంపార్టెంట్. సో గ్రహం వక్రిస్తే మనకి నెగిటివ్ రిజల్ట్స్ అని అంటారు. గ్రహం ఓన్ హౌస్లో ఉంటే ఎలా ఉంటుంది, నెగిటివ్ ఆర్ పాజిటివ్? నమ వన్ థింగ్, వక్ర గ్రహాల గురించి మనం చాలా చెప్పుకున్నాము. ఏ గ్రహమైనా సరే ఓన్ హౌస్లో కానీ ఎగ్జాల్టేషన్లో ఉండి కానీ వక్రిస్తే దాని నెగిటివ్ రిజల్ట్స్ ఇంకొంచెం పెరుగుతాయి. ఎందుకంటే వక్ర గ్రహము అంటే ఆ గ్రహానికి సంబంధించిన విషయాల్లో మనం కొన్ని నేర్చుకోలేదు, అవి మనం ఈ జన్మలో కొన్ని మిస్టేక్స్, కొన్ని లైఫ్ లెసన్స్ ద్వారా నేర్చుకుంటాం. అర్థం, ఫర్ ఎగ్జాంపుల్ వక్ర శుక్రుడు అనుకుందాం. వక్ర శుక్రుడు స్వస్థానంలో ఉన్నాడు, లైక్ తులలో ఉన్నాడు. అప్పుడు ఏమవుతుందంటే మనకి రిలేషన్స్ని అర్థం చేసుకునే విషయంలో ఇబ్బంది పడతారు. అంటే మీరే ముందు అంటే ఎక్కువ ఎఫెక్షనేట్గా ఉండడము, అవసరం లేని వాళ్ళ విషయాల్లో కూడా కమిట్మెంట్ ఇవ్వడము, దీని వలన వాళ్ళు మోసం చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది. అది విత్ ఇన్ ఫ్యామిలీలో అవ్వచ్చు, ప్రేమ విషయంలో అవ్వచ్చు, పెళ్లి విషయంలో అవ్వనీయండి. అంటే శుక్ర భావాలు ఏవైతే ఉన్నాయో వక్రించడం వలన ఆ భావాలు ఇబ్బంది పడతాయి. మీరు స్థానానికి సంబంధించి కాదు, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అది లగ్నం అయిందనుకోండి, ఇట్ డజంట్ మీన్ దట్ లగ్నం ఇబ్బంది పడుతుందని కాదు. వక్ర శుక్రుడు వల్ల శుక్ర భావాలు ఎప్పుడు కూడా ఏ భావ అంటే మనకి ఒక్కొక్క గ్రహానికి కొన్ని భావాలు ఉంటాయి కదా, లైక్ గురువుకి ధనభావము, అట్లానే కారకత్వాలు అన్నమాట, లైక్ ధనకారకత్వము, అట్లానే విద్యాకారకత్వము ఉంటుంది. అలాంటి గురువు వక్రిస్తే, అది ఉచ్చపట్టి వక్రిస్తే ఎడ్యుకేషన్ ప్రాబ్లమ్స్ సివియర్గా ఉంటాయి. శుక్రగ్రహం లాంటి గ్రహాలు వక్రించాయనుకోండి, రిలేషన్స్లో మనుషుల్ని అర్థం చేసుకోవడంలో ఇబ్బంది పడతారు, లేదా మరీ స్ట్రిక్ట్ అనమాట. అంటే నాతో ఎవరైనా సరే, నాతో ఒక ప్రేమ కానీ లేకపోతే ఒక మంచి ఎఫెక్షనేట్ రిలేషన్ కానీ ఫ్రెండ్షిప్ కానీ ఉండాలంటే సో అండ్ సో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలి. సో వీళ్ళు ఫాలో అవుతారు, అవతల వాళ్ళు ఎవరు లేరు, దాంతో వీళ్ళు దూరం అవుతారు, ఇబ్బంది పడతారు. ఓకే, నేను ఇంత స్ట్రిక్ట్ ఉండకూడదేమో అని నేర్చుకుంటారు. తర్వాత కొంతవరకు లిబరల్గా ఉంటారు. అంటే ఆ గ్రహం వక్రించినప్పుడు, శుక్రుడైతే శుక్రభావాలు, గురువు అయితే గురుభావాలు, శని అయితే శనిభావాలు, ఇలాగా కొన్ని కొన్ని విషయాలలో మనం కొన్ని తప్పులు చేసి వాటి నుంచి లైఫ్లో లెసన్స్ నేర్చుకుని మళ్ళీ చేయకుండా ఉంటాం.
సో గ్రహాలు వక్రగ్రహాలు బలంగా ఉంటే కనుక ఇంకొంచెము ఎక్కువ మంది ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉంటుంది. అదే ఒకవేళ నీచపడిన గురువు వక్రించాడు అనుకోండి, అప్పుడు పెద్దగా ఇబ్బంది ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ నీచపడ్డ గురువు వక్రిస్తే మటుకు, ఎందుకంటే అంత స్ట్రెంగ్త్ ఉండదు కదా, ఇబ్బంది పెట్టడంలో కూడా తగ్గుతుంది అప్పుడు. అంటే ఏదైనా ఒక చిన్న బ్యాక్లాగ్ ఉండడమో, నెక్స్ట్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకోవడం ఉంటుంది. అదే ఉచ్చపట్టిన గురువు వక్రించాడు అనుకోండి, లేదా స్వస్థానంలో ఉన్నప్పుడు, లేదా షడ్బలాల్లో ఎక్సలెంట్ బలం ఉంది వక్రం, అప్పుడు ఎక్కువ ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. సో మనకి బలం పెరుగుతున్న కొద్దీ వక్రిస్తే ఇబ్బందులు కూడా పెరుగుతాయి ఆ పర్టికులర్ ప్లానెట్కి సంబంధించి. ఓకే, నెక్స్ట్ ఎస్, దానికి కంటిన్యూటీనే పాపగ్రహాలు ఉచ్చస్థితిలో ఉండి వక్రిస్తే అని. ఒకటి పాపగ్రహమైనా శుభగ్రహమైనా వక్రగ్రహం వక్రగ్రహమే. సో లగ్నాతు పాపగ్రహం అయిందనుకోండి, అప్పుడు ఏంటంటే ఇంకొంచెము మనకి ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉంటుంది. అంటే లైక్ లగ్నాతు పాపగ్రహము దానిలోనూ మళ్ళీ వక్రము అయినప్పుడు, ఈ ఇక్కడ మనం ఒకటి అర్థం చేసుకోవాలి, పాపగ్రహం కాబట్టి వక్రిస్తే శుభ ఫలితాలను ఇస్తుందని మటుకు అనుకోవద్దు. దట్ ఈస్ రాంగ్, అది కరెక్ట్ కాదు. లగ్నాత్తు శుభగ్రహం వక్రించినా ఆ వక్ర ఫలితాలు ఉంటాయి, పాపగ్రహం వక్రించినా ఉంటాయి. పాపగ్రహం వక్రిస్తే లగ్నాత్తు అది ఆరోభావానికి ఆధిపత్యం అనుకోండి, ఒకవేళ హెల్త్ ప్రాబ్లమ్స్ రిపీటెడ్గా ఇబ్బంది పెట్టచ్చు. అంటే డైరెక్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ సిక్స్త్ లార్డు కుజుడు లగ్నాత్తు పాపగ్రహము కానీ వక్రించాడు, అప్పుడు ఏమవుతుందంటే హెల్త్ ప్రాబ్లమ్స్, మామూలు కుజుడు అనుకోండి ఓసారి ఇస్తాడు ఆయన దశలో అయిపోతుంది. వక్రించినప్పుడు ఏమవుతుందంటే రిపీటెడ్గా సర్జరీస్ అవ్వడం కానీ, రిపీటెడ్గా కింద పడి దెబ్బలు తగిలించుకోవడం, రిపీటెడ్గా యాక్సిడెంట్స్ అవ్వడం కానీ, రిపీటెడ్గా ఫైర్ బర్న్స్ అవ్వడం కానీ, ఒకసారితో వదలదు అనమాట అది. అంటే మాలిఫిక్ ప్లానెట్స్ వక్రించినప్పుడు కూడా అవి ఇంకొంచెం ఎక్కువ ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి లగ్నాత్తు పాపగ్రహాలు వక్రించినట్టయితే కంపల్సరీ ఆ టైంలో వాటికి సంబంధించిన జపాలు దానాలు చేసుకోవాల్సిందే, అండ్ వాటి ద్వారానే మనం వాటిని ఓవర్కమ్ చేసే అవకాశం అనేది ఉంటుంది. సో వక్రగ్రహాలని స్టడీ చేయడం అనడానికి కొంచెము అర్థం చేసుకోవడంలో, ఎందుకంటే వక్రము అంటేనే నేర్చుకోలేదని అర్థం. సో మనం దాన్ని నేర్చుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ త్రిజ్యేష్ఠ గురించి అడిగారు. లగ్న త్రిజ్యేష్ఠ, ముఖ్యంగా త్రిజ్యేష్ఠ అంటే జ్యేష్ఠుడు అంటే ఇంట్లో పెద్దవాళ్ళు, ఇద్దరు పెద్దవాళ్ళు, అమ్మాయి ఇంట్లో పెద్దదే, అబ్బాయి ఇంట్లో పెద్దవాడు, అందులో ఇద్దరిది ఎవరో ఒకరిది జ్యేష్ఠ నక్షత్రము, అప్పుడు త్రిజ్యేష్ఠ అవుతుంది, చేయరు త్రిజ్యేష్ఠ. అంతే తప్పించి లగ్నము జ్యేష్ఠ నక్షత్రం మీద ఉంటే అది జ్యేష్ఠ కిందకి రాదు. ఇద్దరు జ్యేష్ఠ నక్షత్రాలు జ్యేష్ఠ మాసము త్రిజ్యేష్ఠ అవుతుంది, లేదా మనకి ఇద్దరు జ్యేష్ఠులు అందులో ఒకళ్ళు మళ్ళీ ఇంట్లో పెద్దవా అంటే జ్యేష్ఠ నక్షత్రము త్రిజ్యేష్ఠ అవుతుంది, లేదా జ్యేష్ఠ మాసము జ్యేష్ఠ నక్షత్రాలు, లేదా ఇద్దరు పెద్దవాళ్ళకి జ్యేష్ఠ నక్షత్రంలో జ్యేష్ఠ మాసంలో పెళ్లి చేయడం పనికిరాదు, ఇవన్నీ త్రిజ్యేష్ఠ. అంతే తప్పించి లగ్నము జ్యేష్ఠ నక్షత్రం మీద ఉన్నంత మాత్రాన అది త్రిజ్యేష్ఠలో ఒక జ్యేష్ఠ కింద తీసుకోవాల్సిన అవసరం లేదు. లగ్న జ్యేష్ఠని జ్యేష్ఠ కింద తీసుకోరు, ఓన్లీ నక్షత్రాన్ని, ఇంట్లో పెద్దవాళ్ళుగా పుట్టడాన్ని, జ్యేష్ఠ మాసాన్ని, వీటిని మటుకే త్రిజ్యేష్ఠలో తీసుకోవడం అనేది జరుగుతుంది. సో ఓకే గైస్, ఇవి మనము 5 to 6 క్వశ్చన్స్ చూసాము. నెక్స్ట్ వాటిల్లో కూడా మళ్ళీ కొన్ని క్వశ్చన్స్ నేను తీసుకుని నోట్ చేసుకుని వాటిని ఆన్సర్ చేయడం జరుగుతుంది. ఆల్మోస్ట్ ఉన్న క్వశ్చన్స్ అందులో మ్యాక్సిమం కొన్ని మనం చేసాం ఇదివరకును, మనకి పాత ప్రీవియస్ క్వశ్చన్ ఆన్సర్స్లు చూసుకోండి, అందులో చాలా మటుకు ఉన్నాయి. కొత్తగా లేనివి అండ్ సబ్జెక్ట్ రిలేటెడ్ డౌట్స్ ఉన్నవి డెఫినెట్గా నేను ఎవ్రీ వీక్ ఒక 5 to 6 క్వశ్చన్స్ ఆన్సర్ చేయడం జరుగుతుంది. ఓకే గాయ్స్, థ్యాంక్స్ ఫర్ లిస్నింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఎంఎస్ ఆస్ట్రాలజీ. థ్యాంక్ యూ.